విసిరి పారేసిన ఈ పళ్ళను నీ డబ్బుతో ఇంతకంటే ఎక్కువే కొనుకోవచ్చు కానీ తన్నిన ఆత్మీయతను ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేవు పంపింది మా అమ్మేగా అలా తన్ని పారేయాలా పంపింది మీ అమ్మే కావచ్చు కానీ పట్టుకొచ్చిన వాడు నాకు విరోధి అదేదైనా నాకు విషయమే అదే జైలో ఏ మార్పు లేదు అదే ఇరుకు అదే చెట్లు అదే కంపు అవును నా రూమ్ క్లీన్ చేయించమని చేయించారా లాస్టం చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు నీ చేతి ఇస్తాలే అది సరే నా రూమ్ ఏసీ చేయించమని చేయించారా అసలే సమ్మర ఏసీ బయట చేయించావు లోపల డీసీ అయితే ఓకే పద ఏంట్రో స్వాగతం పలుకుతున్నావు ఇదేమన్నా పెళ్లి పందిరా అది కాదు గురు మొదటిసారి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కలుసుకున్నాం మొన్న రాజమండ్రి ఇప్పుడు ప్రమోషన్ మీద సికింద్రాబాద్ అంతేరారా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్ మీద బదిలీ వచ్చి ఒకరినొకరు పలకరించుకుంటారు అలాగే మనం కూడా జైలు నుంచి జైలుకు ప్రమోషన్ అయ్యి సెంట్రల్ జైల్లో పలకరించుకుంటున్నాం ఈసారి ఏం చేసారా ఏం లేదురా ఒకడో 10,000 ఇచ్చి బ్యాంక్ లో కట్టమన్నాడు కట్టాను మనం తోసేసారా ఎంత అన్యాయం బ్యాంక్ అకౌంట్ లో డబ్బు కడితే తోసేసారా కట్టింది ఆడ అకౌంట్ లో కాదురా మన అకౌంట్ లో ఎందుకే నువ్వేం ఊదే పెళ్ళాన్ని ముద్దెట్టుకున్నాను ఏంటండి మీ రూల్స్ ఏంటి మీ ప్రభుత్వం ఈ దేశంలో మొగుడు పెళ్ళాన్ని ముద్దెట్టుకుంటే జైల్లో పెడతారా ఇదే న్యాయం ముద్దెట్టుకున్నది ఆడి పెళ్ళాన్ని కాదు పక్కింటోడు పెళ్ళాన్ని రేపు తెసరా 7 ఏళ్ళు ఏటా మాటలు ఏమయ్యా 20 రోజులకి లోపలికి వచ్చేయాలా బయట ఉంటే నీకేం ఊసిపోదా బయటే ఉందండి బాబు అన్ని కూనీలు దోపిడీలు గందరగోళం ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో బయటకు వెళ్తే తెలుస్తుందండి సరే సరే తీసుకెళ్ళు ఇదిగో లోపల పిచ్చి పిచ్చి పాటలు సరే బాబు ఇదిగో నీ పాటని చాలా కాలం ఏంటి ఓ పాట ఇస్తురే చూడు పిన్నమ్మా పాడు పిల్లాడు పైన పైన పాడతానంటాడు పిందె తోటి నీళ్ళ కెడితే పిందె తోటి నీళ్ళ కెడితే సందు కాసి చచ్చినోడు సారీ సార్ సందు కాసి సైగ సతాడు వద్దులేనా హెల్త్ కూడా బాగులేదు అసలు ఈ మధ్యలో ప్రాక్టీస్ కూడా తప్పిందండి అయినా బాగానే పడుతున్నావు మద్రాసులు ట్రై చేసి కదా ట్రై చేస్తున్నానండి నేను ఎక్కడ మద్రాసు వచ్చేస్తానోనని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం భయపడుతున్నట్టు వార్త అన్నింది బాలసుబ్రహ్మణ్యం అంటూ గుర్తొచ్చింది మన సూపరింటెండెంట్ గారు నేను బాగా తెలుసంట నువ్వు విడుదలయ్యేటప్పుడు ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తాను ఆ లెటర్ కనుక బాలసుబ్రహ్మణ్యం కట్టాడు ఆ పని చెయ్యండి నా బాణీకి బాలు బలి సాయి బాబు నా గురి చచ్చిపోయింది చచ్చింది అయితే మా యజమాని నన్ను రబ్బొట్టుకోమంటాడు బాబు కట్టు మీ కారు కింద పడిందానికి మీరే కదా కట్టాలి నార్మే అయినా నా కారు కిందే పడిందని చెప్పడానికి ఎవరా సాక్ష్యం నేను నేనే సాక్ష్యం చూడు ఇది నా విషయం నీకనవసరం నేను మాధవరావు మనిషిని గుర్తుంచుకో నువ్వు మాధవరావు మనిషిపోయినంత మాత్రాన పశువులా ప్రవర్తిస్తే ఎవరు ఊరుకోరు ముందు అతనికి డబ్బివ్వు ఇవ్వకపోతే నేను ఇప్పిస్తాను రే ఇచ్చి పంపండి రా ఇవ్వాల్సింది నేను తీసుకోవాల్సింది వాడు మధ్యలో మీకెందుకురా Thank you.
నిజం నీ చేతే మీ మాధవరావు ఎస్టేట్ పంచాయతీలోనే ఒప్పిస్తాను.